కానీ ఎన్నో దినాల నుంచి కవితమ్మకి ఈడి నుంచి నోటీసులు పైన నోటీస్ వెళ్తే కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే కవితకి తెలుసు ఇవాళ లేకపోతే రేపు నేను అరెస్ట్ అవుతాను. ఎందుకంటే మద్యం కుంభకోణంలో ఏ విధంగా ఆ పార్టీ డిప్యూటీ సీఎం కూడా జైలుకి వెళ్ళిండు, కవిత పేరు కూడా దాంట్లో ఉంది. టీఆర్ఎస్ రాజ్యం సమయంలో మద్యం చాలా పెద్ద ఎత్తున కుంభకోణం వీళ్ళందరూ కలిసిమెలిసి చేస్తారు. ఇవాళ లేకపోతే రేపు అరెస్ట్ అవుతా అని తెలుసు, కానీ ఇవాళ ఈడీ అరెస్ట్ చేయడానికి వస్తే చాలా నాటకాలు నడుస్తాయి. ఒక ఎమ్మెల్సీకి ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, ఒక ఎమ్మెల్సీకి ఎందుకు అరెస్ట్ చేస్తారు అని చాలా వరకు క్వశ్చన్లు లేబడుతున్నారు. ఇవాళ నేను అడుగుతున్నా, నేను కూడా ఎమ్మెల్యే ఉండే కదా, అలా నాకు అరెస్ట్ చేసే సమయంలో ఈ మాటలు యాద రాలేదా? నాకు కూడా అరెస్ట్ చేసి పీడీ యాక్టివ్ చేసినారు కదా, అప్పుడు ఎమ్మెల్యే రూల్స్ రెగ్యులేషన్ ఏం యాద రాలేదా? ఎవరైనా మోదీ కాలంలో తప్పు చేస్తే పక్కా జైలుకి వెళ్తారు, దానికి ఎవరు ఆపలేరు. ఎవరైనా ఉండని, ముఖ్యమంత్రి ఉండని, డిప్యూటీ ముఖ్యమంత్రి ఉండని, కవిత ఉండని, మన కేసీఆర్ గారు ఉండని, ఇంకా కేటీఆర్ గారు ఉండని, ఎవరైనా ఉండని, తప్పు చేస్తే పక్కా జైలుకి వెళ్తారు. ఇది మోదీ రాజ్యం. మోదీ రాజ్యంలో కరప్షన్ని అంతం చేయాలి, ఇదే లక్ష్యం మోదీ గారికి.